ఇచ్చిన మాట తప్పితే ఓటు, మీ యుద్ధని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట ఊహ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి కడుపులో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జన గుండెల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెంగులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. ఎదురుగా కొడుకున్నది కొడలు వేసుకుంటరురా తప్పక చెడలు. పేదోడి కంసౌల నాలుగు మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుల పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జన గుండెల గుడి కట్టడమే జగను ఎజెండా. అచల్ బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. ఇక్కడ నేనే కింగ్, నేను పెట్టినవే రూల్స్. ఆ రూల్స్ నేను అప్పుడప్పుడు ఇష్టానికి మారుస్తుంటాను. అది విని గప్చుప్గా ఫాలో అవ్వాలి. అది వదిలేసి ఏదైనా పిచ్చి పనులు చేయాలని చూసావు, నిన్ను కండ కండాలుగా నరికి విసిరి పారేస్తాను. అర్థమైందా రాజా?
పెరుగని నాయకుడా ఎల్లప్పుడూ నీ వెంట జనం, ప్రజల బాగుకై పరితపించుతూ ఉన్నావులే ప్రతి క్షణం. వైసీపీ జెండాతో కదిలెనులే నీ పాదం. సీమ పులి బిడ్డ నువ్వు రాజిపడని సేవకు అడ్డ, నమ్మిన జనము గుండెల నిండా రుణపడి ఉన్నదో ఈ గడ్డ. ఇబ్బందుల ఎదురే పడ్డ తడబడని బాటాను గనక, సప్పండులకై అడుగేసినవో సంక్షేమం కోరినవో, ప్రభుత్వ పథకాలన్నిటినీ ప్రతి గణపకు చేర్చినవో, వనగాన పల్లి ముద్దు బిడ్డవులే ఎగరేసిన వైసీపీ జెండవులే. ప్రజల పాలకుడా వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు, ఇక్కడికి వచ్చేసిన ప్రజలకు, అమ్మలకు, అక్కలకు, అన్నలకు, అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ యొక్క రామకృష్ణాపురం సచివాలయ పరిధిలో నేరుగా 13 కోట్లు నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాలో ఈ 5 సంవత్సరాల కాలంలో నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాలో ఈ డబ్బు వేయడం జరిగింది. నాన్ డిబిటి కింద 3 కోట్ల 48 లక్షలు, మొత్తం 17 కోట్ల 47 లక్షలు ఈ యొక్క 5 సంవత్సరాల కాలంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంపూర్ణమైన సహకారంతో ఇంత డబ్బు అమ్మను విద్యాదీవెన కానీ, వసతి దీవెన కానీ, ఆసరా కానీ, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే దాదాపు 32 పథకాలకు సంబంధించి దాదాపు 17 కోట్ల 47 లక్షలు ఈ యొక్క నేరుగా మీ యొక్క అకౌంట్ లో వేయడం జరిగింది. అదేవిధంగా దాదాపు 5 కోట్లు ఈ గ్రామానికి రామకృష్ణాపురం పలుకూరు, రామకృష్ణాపురం రోడ్డుకు అయితే నేను, అదేవిధంగా కనుమ కింద కొట్టాల నుంచి రామకృష్ణాపురం రోడ్లు అయితేనేమి, బ్రిడ్జి అయితేనేమి, ఈ ఊర్లో వచ్చేసిన ట్యాంకులు అయితేనేమి, పైప్ లైన్లు అయితేనేమి, మరి కరెంట్ అయితేనేమి, అదేవిధంగా గ్రామంలో రోడ్లు అయితేనేమి, దాదాపు 5 కోట్లకు పైగా మనం ఈ గ్రామానికి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత డెవలప్ చేయడం జరిగింది. మరి గతంలో ఎప్పుడైనా ఇంత అభివృద్ధి కానీ, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు కానీ, మరి ఎందరో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు ఈ నియోజకవర్గాల నుంచి, రాష్ట్రపతులైనారు, ప్రధానమంత్రులైనారు, ముఖ్యమంత్రులైనారు, మరి ఏనాడు కూడా మరి ఇంత సంక్షేమం కానీ, ఇన్ని కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు కానీ గతంలో ఎన్నడూ జరగలేదు. ఈరోజు అభివృద్ధిని పరుగులు పెట్టేయడం జరిగింది ఈ నియోజకవర్గంలో కానీ, ఈ యొక్క గ్రామంలో విషయాలు కూడా తెలియజేస్తా ఉన్నా. కానీ ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఈ బీసీ జనార్దన్ రెడ్డిని ఒక అసూయపరుడు ఉన్నాడు. ఈయన గారికి చాలా చిన్న బుద్ధి. ఎందుకంటే గ్రామంలో 2 వర్గాలుంటాయి, మరి అటువంటి వాళ్ళను కూడా ఈరోజు అటువంటి గ్రామానికి సంబంధించి
గతంలో 75 మందికి అసైన్మెంట్ కింద భూములు ఇస్తే కోర్టు వేసి ఈ భూములు రాకుండా ఈ భూములు ఇస్తే పేదవాళ్ళు బాగుపడతారు. ఈ యొక్క సిమెంట్ ఫ్యాక్టరీలకు ఈ భూమి పనికొస్తుంది, ముడి ఖనిజం ఉంది. ఈ పేదవాళ్లకు ఈ అసైన్మెంట్ కింద భూములు ఇవ్వవద్దని చెప్పి ఈ యొక్క అసూయపరుడు బీసీ జనార్దన్ రెడ్డి కోర్టు కేసు అడ్డుకునే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాను. అందరితో ఆగలేదు. ఏదైనా గ్రామాల్లో డెవలప్ చేస్తా ఉంటే ప్రతిదీ కూడా కోర్టు కేసులు అయిపోయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు కనగానపల్లి 3,200 మంది పట్టాలు ఇంటి పట్టాలు ఇస్తా ఉంటే కోర్టు కేసు అడ్డుకుంటాడు. ఏ మంచి పని జరగాలన్నా ఆ అసూయపరునికి మరి ఎక్కడ బాధ ఉందో, మరి ఆయన ఏమన్నా వాళ్ళ నాయన సొమ్ము ఇస్తా ఉన్నాడో, మరి ఎక్కడ ఏమన్నా వాళ్ళ అక్క సొమ్ము ఇస్తా ఉన్నాడో నాకు అర్థం కావడం. పేదవాళ్లకు మంచి జరగాలి, పేదవాడు కడుపు నిండాలి, అదేవిధంగా ఇక్కడ డెవలప్మెంట్ జరగాలి. ఈరోజు ఎన్నో సంవత్సరాలుగా డెవలప్ లేని గ్రామాల్లో ఈరోజు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామంటే ఈ అసూయపరుడు మరి అసూయపడి ప్రతిదానికి అడ్డుపడతా ఉన్నాడు. ఏదేమైనప్పటికీ కూడా ఎవరు ఎన్ని కుట్రలు చేసినా అభివృద్ధి విషయంలో ఎంతటి వాణ్ణైనా సరే సహించేది లేదనే విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈ గ్రామంలో ఎస్సీ కాలనీలో పైప్ లైన్ వేస్తా ఉంటే పైప్ లైన్ వేయొద్దని చెప్పి అడ్డుకుంటారు. నేను ఆ రోజు చెప్పాను మక్కులు ఎదుర్కొట్టి భక్తులు వస్తామని చెప్పి. ఇవాళ 10 మందికి నీళ్లు తాగేదానికి మేము మంచి పని చేస్తా ఉంటే మరి ఆ యొక్క పైప్ లైన్ అడ్డుకుంటారు, రోడ్డు వేస్తామంటే అడ్డుకుంటారు. కాబట్టి ఇటువంటి అసూయ పనులకు ఖచ్చితంగా వాళ్ళకు బుద్ధి చెప్పే రోజులు ఈ వారం రోజులు మాత్రమే ఉంది. వారమే ఇదే దినం సోమవారం మహాసంగ్రామం జరగబోతా ఉంది. తప్పకుండా ఒక పేదవానికి ప్రచందారుల మధ్య యుద్ధం జరగబోతా ఉంది. ఒక ధర్మానికి అధర్మానికి యుద్ధం జరగబోతా ఉంది. మీరు ధర్మాన్ని కాపాడండి. ఈరోజు అన్ని పార్టీల వారికి అన్ని కులాల వారికి కులము కానీ మతం కానీ పార్టీ కానీ ఏది కూడా చూడకుండా ధర్మంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమ ఫలాలు ఈ గ్రామంలో ఏ పార్టీ అనే భేదం లేకుండా ఇచ్చారా లేదా? మరి అటువంటిది ఈరోజు ఈ యొక్క కుట్రపన్ని ఈ గ్రామంలో పచ్చగా ఉన్న గ్రామాల్లో కూడా చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఈరోజు సర్పంచ్గా ఉన్న నాగేంద్ర సర్పంచ్ అధికార పార్టీలో ఉన్నాడు. సరే అధికార పార్టీలో ఉండి కూడా ఆయన యొక్క పొలానికి సంబంధించిన పైపులు 2 సార్లు కలుస్తారు. శిలా పలకాల్సి రోడ్డు వెంట కరెంటు పోల్చి తెచ్చామా లేదా? మరి అదేవిధంగా ఎప్పుడు కూడా ఎంత వర్షం వచ్చినా కూడా ఎంత ఉరుములతో కూడిన వర్షం పడినప్పటికీ కూడా మీకు కరెంటు పోకుండా 24 గంటలు కరెంటు ఉండే విధంగా గతంలో ఏదో ఆ గంటల్లోనో ఎక్కడో కరెంటు పోల్చి వెళ్ళేవి. కనీసం ఏదైనా కరెంటు పోలు ఏదైనా కరెంటు ప్రాబ్లం వచ్చి 4 రోజులైనా కూడా ఈ గ్రామంలో మొబ్బుతో ఉండే పరిస్థితి ఉండేది, వెళుతూ ఉండేది కాదు. మరి అటువంటి పరిస్థితుల్లో మరి సిఎండి గారితో మాట్లాడి తప్పకుండా ఈ గ్రామానికి సంబంధించినంత వరకు చాలా అవసరం ఉంది. ముఖ్యంగా ఏదైనా ఈ యొక్క ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంది, ట్రాక్టర్లు కూడా పోవు. ఇప్పుడు కాబట్టి రోడ్డు వెంటనే ఖచ్చితంగా కొత్త లైన్ వేయాలని చెప్పి కొట్లాడి కూడా ఈ గ్రామానికి కరెంటు కూడా తీసుకురావడం జరిగిందని సార్ గుర్తు చేస్తా ఉన్నా. అటువంటి కరెంటు చేసి నేను ప్రారంభించి నా యొక్క బోర్డు నా యొక్క ఫోటో చూడలేక నా యొక్క శిలాపరకాన్ని కూడా 2 సార్లు వేసే 2 సార్లు పడగొట్టాను. ఈ అసూయ పనులు ఏది ఏమైనప్పటికీ నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎక్కడికైనా కూడా ఈరోజు ప్రజలు అన్ని కూడా గమనిస్తా ఉన్నారు ఏది మంచి ఏది చెడని కేవలం వారం రోజులు మాత్రమే ఉంది. తప్పకుండా మనం గెలుస్తాం.
తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. వారం రోజులు ఓపిక పట్టండి, వారం రోజులు. ఎందుకంటే ఈరోజు అధికారం లేదు, ప్రతిపక్షంలో ఉన్నారు. మరి ప్రతిపక్షంలో కోర్టు పెట్టినా సిగ్గు లేకుండా ఇంకా దౌర్జన్యం ద్వారా ఇంకా ప్రజలను మోసం చేసి ప్రజలను ఇబ్బంది పెట్టాలనే ఒక ఆలోచన వస్తా ఉంది తెలుగుదేశం పార్టీ నాయకులకు. మరి అదేవిధంగా ప్రజలు గమనించాలా, అదేవిధంగా ఈరోజు అవ్వదాతలు గమనించాలా. ఇప్పుడే ఒక అవార్డు అయింది అక్కడ, రెండు రోజులు అంటే బతకాల వాళ్ళ పేదవాడు లబ్ధి పొందాలా అని చెప్పి ఎప్పుడు కూడా ఆలోచన చేసినాం తప్ప ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ అని చెప్పి వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టింది లేదు. వాళ్ళే మా యొక్క కార్యకర్తలను మా నాయకులను పైపు లైన్లు కాల్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు తప్ప మేము ఎక్కడ కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు. ఈరోజు పచ్చని గ్రామాల్లో చుచ్చు పెట్టి మన్ని చదివంట కాపుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాళ్ళ ఆటలు సాగని మనం ఖచ్చితంగా మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది. ఏ గ్రామంలో ఈ యొక్క 5 సంవత్సరాల్లో ఏ విధంగా అయితే ప్రశాంతత నిలబడి ఉందో ఈ గ్రామంలో మైనింగ్ పరిశ్రమ కానీ ఎక్కడ కూడా దారులు లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి బిజినెస్ దారులు లేకుండా ఈరోజు అందరూ కూడా అన్ని పార్టీల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు మైనింగ్ చేసుకుంటా ఉన్నారు. ఈరోజు లీజులు లేకపోయినా రాయల్టీలు కట్టకపోయినా బీసీ లేకపోయినా ఈరోజు నమ్ముకుని చేసుకుంటా ఉన్నారు. ఎక్కడ కూడా మేము ఈ యొక్క గనుల మీద కానీ దాడులు కానీ ఎక్కడా జరిపించలేదు. గత 5 సంవత్సరాల ఆయన బీసీ జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కోట్లాది రూపాయలు జరిమానాలు విధించి ఆ యొక్క మైనింగ్ అధికారులు మరి అదేవిధంగా మైనింగ్ యజమానుల మీద దాడులు చేయించి కోట్లాది రూపాయలు జరిమానా కూడా విధించిన మాట వాస్తవం కాదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మరి ఈరోజు ఈ యొక్క మైనింగ్ యజమానులు ఈ యొక్క గ్రామ ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఈరోజు మనము ఈ యొక్క పలుకు రోడ్డు నుంచి గోయింజన మీదుగా భేదించలకు ట్రాక్టర్లు రోజు కూడా వందలాది ట్రాక్టర్లు ఈరోజు లారీలు ఈ యొక్క బండల రోడ్డుతో వెళ్తూ ఉన్నాయి. ఈరోజు ఇంకా దగ్గరగా ఈరోజు పోలీసుల నుంచి కానీ బ్రేక్ ఇన్స్పెక్టర్ నుంచి కానీ ఎలాంటి దాడులు జరగకుండా మనకు అతి దగ్గరగా ఈ యొక్క కనమ కింద కొట్టాల ఈ యొక్క కొట్టాలకు వేదించాలకు కూడా వెళ్ళేదానికి ఒక రోడ్డు కూడా వేయడం జరిగిందనే విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు మరి ఎంత దగ్గరగా మనం దాదాపు 6-7 కిలోమీటర్లు తగ్గిపోయింది, దూరం కూడా తగ్గిపోయింది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తు పెట్టుకోవాలా, ఎవరు మంచి చేస్తారు, ఏ నాయకుడు మనకు మంచి చేస్తారు, ఏ ప్రభుత్వం మంచి చేసింది, ఏ ప్రభుత్వంలో మనకు రోడ్లు వేసినారు, ఏ ప్రభుత్వంలో కరెంట్ వచ్చింది, ఏ ప్రభుత్వంలో సిమెంట్ రోడ్లు వేసినారు, ఏ ప్రభుత్వంలో పైప్ లైన్లు వేసినారు, ఏ ప్రభుత్వంలో ట్యాంకులు కట్టినారు, ఏ ప్రభుత్వంలో మరి ఇవన్నీ కూడా జరిగాయని చెప్పి ఒకసారి ఆలోచన చేయండి. అదేవిధంగా ముఖ్యంగా చాలా సార్లు ఈ గ్రామ ప్రజలు బిఎస్ఎన్ఎల్ కానీ ఎయిర్టెల్ కానీ కావాలని చెప్పి చెప్పినారు. బిఎస్ఎన్ఎల్ టవర్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క బిఎస్ఎన్ఎల్ టవర్ ఈ గ్రామానికి అదేవిధంగా ఎర్రగుడి గ్రామానికి 2 గ్రామాలు కూడా శాంక్షన్ అయింది. విశాఖవాడకి సంబంధించి ఒక కాంపౌండ్ వాళ్ళు అక్కడ కూడా రోడ్డు కావాలని చెప్పి చెప్తా ఉన్నారు. అదేవిధంగా వెంకటాపురం గ్రామానికి సంబంధించి ఈ యొక్క వెంకటాపురం వెళ్ళడానికి కూడా ఒక రోడ్డు కావాలని చెప్తా ఉన్నారు. అదేవిధంగా రజకులకు సంబంధించి దేవిఘాట్ కావాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా తప్పకుండా రజకులకు సంబంధించి దేవిఘాట్ కూడా తప్పకుండా శాంక్షన్ చేయించి త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీరు ఏది అడిగినా కాదు కూడా కాదనుకున్న అన్ని కార్యక్రమాలు మీరు అడిగినా అడగకపోయినా ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాల విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ ఎక్కడ కూడా కాదనుకున్న అన్ని కార్యక్రమాలు నేను చేయడం జరిగింది. మేము 5 సంవత్సరాలకు ఒకసారి ఓటు అడుగుతాం. ఆ ఓటు ద్వారా మీ యొక్క నా మీద ఈరోజు విశ్వాసం నుంచి ఇన్ని పనులు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇన్ని సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో
సమయంలో మనం లబ్ధి పొందినాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీర్చుకోవాలి అంటే ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తు కొట్టేయాలని చెప్పి కోరుతా ఉన్నా. మరి ఇదే వారం వచ్చే సోమవారం ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. సోమవారం మీరందరూ కూడా ఎన్ని పనులు ఉన్నా కూడా ఇంటి దగ్గరే ఉండి ప్రతి ఒక్కరూ కూడా పోలింగ్ లో పాల్గొని ప్రశాంతంగా పోలింగ్ జరుపుకోండి. ఎలాంటి గొడవలు లేకుండా పోలింగ్ జరుపుకొని అందరూ కూడా పోలింగ్ లో పాల్గొని ఉదయం 7 గంటలకే పోలింగ్ జరుగుతుంది. ఎందుకంటే ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి 7 గంటల నుంచే పోలింగ్ మొదలవుతుంది. కాబట్టి అందరూ కూడా పోలింగ్ లో పాల్గొని 2 ఓట్లు ఇస్తారు. 2 కూడా ఫ్యాన్ గుర్తు మర్చిపోకుండా ఈ యొక్క ఫ్యాన్ గుర్తుకు ఖచ్చితంగా 2 ఓట్లు వేస్తారు. 1 MPకి 1 MLAకు 2 కూడా ఫ్యాన్ గుర్తుకు వేయించి మనల్ని ఆశీర్వదించి జగన్మోహన్ రెడ్డి గారిని 2వసారి ముఖ్యమంత్రిగా మనం చేసుకుని ఈరోజు ఏదైతే సంక్షేమ పథకాలు ద్వారా పేదవాళ్ళంతా లబ్ధి పొందుతూ ఉన్నారో, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా అయితే జరుగుతూ ఉన్నాయో, మిగతా పనులన్నీ కూడా మనం పూర్తి చేసుకున్నాం. తప్పకుండా ఈ గ్రామంలో అందరూ కలిసిమెలిసి ఉండి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేశాం కాబట్టి ఇన్ని కోట్ల రూపాయలు ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు చేశాం కాబట్టి మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించి జగన్మోహన్ రెడ్డి గారిని 2వసారి ముఖ్యమంత్రిగా అందరం కలిసి చేసుకున్నాం. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా ఫ్యాన్ గుర్తు పైన 2 ఓట్లు వేసి మమ్మల్ని ఆశీర్వదించి మళ్ళీ మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని మాకు కల్పించకూరు. మీదుగా వేదంతలకు ఈ యొక్క గ్రామం మీదుగా బస్సు నడపాలని చెప్పి మన సర్పంచ్ నాగేంద్ర గారు అడుగుతా ఉన్నారు. తప్పకుండా డిఎం గారితో మాట్లాడి ఆ యొక్క మంత్రివర్గం అదేవిధంగా పలుకూరు రామకృష్ణాపురం పన్ను కింద కొట్టాల మీదుగా వేదంతలకు బస్సు నడుపుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఫ్యాను గుర్తుకి ఓటేద్దాం. మన కాటసాని రామిరెడ్డి అన్నను మళ్ళీ గెలిపించుకుందాం.